రాజమౌళి సార్ వెర్షన్ ఎలా ఉండేది, రమా మ్యామ్ వల్లి మ్యామ్ వర్షన్ ఎలా ఉండేది? నాకు ఇలానే కావాలి, నాకు ఇదే కావాలి. మనం ఎక్కువ చేసినా నచ్చదు, అలానే తగ్గించి చేసినా నచ్చదు. అజయ్ దేవన్ గారికి ఒక క్లాత్ వేశారు ఫ్యాబ్రిక్, అది అది యాక్చువల్గా ప్లాన్ ముందు లేదు. కరెంట్ వాటర్ తిరుగుతున్నాయి. రామ్ చరణ్ గారు అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారు వీళ్ళిద్దరికి ఇలాంటి కైండ్ ఆఫ్ డ్రెస్సెస్ ఉండాలి. నైట్ అంతా స్టిచ్ చేసేవాళ్ళు మా కాస్ట్యూమర్స్. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఏదైనా ఒక ఫిలింకి ముఖ్యంగా మనం యాక్టర్ హీరో ఈ డ్రెస్ చాలా బాగుంది కదా, హీరోయిన్ డ్రెస్ అయితే అల్టిమేట్ ఉంది కదా, డిజైనర్ ఎవరబ్బా, కాస్ట్యూమ్స్ మాత్రం అల్టిమేట్ ఉన్నాయి అబ్బా ఈ సినిమాలో అని మనం చాలా వరకు సినిమా చూసి వచ్చిన తర్వాత చర్చలు జరిగిపోతూ ఉంటాయి. మనం ఏదైనా బట్టల షాప్కి వెళ్ళాలి అంటే ఆ సినిమాలో ఇలా ఆ పలానా హీరో వేసుకున్నారు కదా, ఆ టైప్ ఆఫ్ డ్రెస్ ఉందా, ఆ టైప్ ఆఫ్ షర్ట్ ఉందా, లేకపోతే ఆ టైప్ ఆఫ్ డ్రెస్ ఉందా అని అడుగుతూ ఉంటాం. సో వాటన్నిటికీ కూడా ఒక డిజైనర్ అయితే చాలా ఇంపార్టెంట్ కదా. సో ఈరోజు నాతో పాటు అర్థమైపోయి ఉంటుంది ఆర్ఆర్ఆర్ ట్రిపుల్ ఆర్ సినిమాకి తను కూడా డిజైనర్ అన్నమాట. సో మరి కొమరంబి అండ్ అల్లూరి సీతారామరాజు గారు వాళ్ళిద్దరికీ కూడా ఎలాంటి కాస్ట్యూమ్స్ ఇచ్చారు ఏంటి మాట్లాడేద్దాం. హాయ్ అనురెడ్డి గారు. హాయ్ అండి, హౌ ఆర్ యూ? నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? యాజ్ యూజువల్ గుడ్. ఎస్, చాలా విషయాలు మాట్లాడుకోవాలి అబ్బాయి ఇప్పుడు మీతో. అదే నేను కూడా ఆలోచిస్తున్నాను ఎంతసేపు మాట్లాడాలి. ఎస్, సో మొత్తానికైతే డ్రెస్సెస్ మామూలుగా లేవు. అంటే అది ఓన్లీ 50% మీరు చూసారు, ఇంకో 50% ఎడిటింగ్లో పోయింది. చాలా కష్టపడ్డాం కావాల్సిన సీన్స్లోనే సార్. ఈవెన్ బాహుబలిలో ఉన్న ట్రెడిషనల్ కాస్ట్యూమ్స్ కూడా సేమ్, అలాగే ఇందులో కూడా సూపర్ రిచ్ ఇండియన్స్ని, నార్మల్ రిచ్ ఇండియన్స్ని అలా కూడా వేరియేషన్స్ చూపిస్తూ మేము కాస్ట్యూమ్స్ చేసాము. శారీస్ అని, షెర్వానీస్ అని, మెన్స్ కూడా పగ్డీస్ అని డిఫరెంట్గా, అండ్ జ్యువెలరీ ఆల్సో సేమ్ బాహుబలిలో ఎంత ఎంతవరకు వేసారో దీంట్లో కూడా సేమ్ అదే ప్యాలెట్లో మేము వెళ్ళాము. బట్ బ్యాడ్ లక్, అది కనిపించలేదు కొన్ని సీన్స్. కొన్ని సీన్స్ అండ్ ఫ్రాక్స్ కూడా ఇంటర్వెల్ సీన్ బ్యాంగ్లో, యాక్చువల్గా ఆ ఇంటర్వెల్ సీన్లోనే వీళ్ళందరూ కనిపించాలి. ఈవెన్ ఇండియన్స్లో ఉన్న రిచెస్ట్ పీపుల్, దీని బ్రిటిష్ వాళ్ళలో ఉన్న వాళ్ళు. సో అది మనకి కొంచెం అందరూ తారకనని ఆ విజువల్స్ చూసేసరికి ఐ థింక్ అది అవసరం లేదు అనిపించిందో ఏమో. సో అలా అయిపోయింది. ఎస్, కాదండి, ఆ నాటు నాటు సాంగ్కి వాళ్ళిద్దరి కాస్ట్యూమ్ ఎంత క్యూట్ ఉందంటే అంత బాగుందండి. అంటే ఆటోమేటిక్గా ఇద్దరిని అంటే ఎక్కడా తగ్గకుండా సేమ్ చూపించాలి కాబట్టి ఈవెన్ తారకన్నని సేమ్ అతని కాస్ట్యూమ్లో, కొమరమి కాస్ట్యూమ్లో వేపిస్తే బాగుండదు. సో ఎనీహౌ మన రాజమౌళి సార్ది విజన్ ఎలా ఉంటుందో మీకు తెలుసు, ఆడియన్స్ అందరూ దాన్ని ఇష్టపడాలంటే డెఫినెట్గా ఏదైనా సంథింగ్ వి షుడ్ డూ అని అనుకుని దే ప్లాన్ లైక్ దాట్. ఈవెన్ రమా మ్యామ్ ఆల్సో ఈ కలర్స్ ఇస్తే బాగుంటుంది, ఇలా వెళ్తే బాగుంటుంది అని మేము చేసి దెన్ అక్కడికి ఫైనల్గా అవుట్పుట్ అది. ఎస్, మీకు ఎలా అనిపించింది అంటే రమా గారితో కానివ్వచ్చు, రాజమౌళి సార్, ఇప్పుడు పాన్ ఇండియా అని చెప్పక్కర్లేదు, ఇప్పుడు నేషనల్ అండ్ ఇంటర్నేషనల్. బిగినింగ్ నుండి నాకు మూవీస్ నేను చెయ్యాలి అనుకున్నప్పటి నుంచి కూడా నాకు రాజమౌళీస్ మూవీ చేయాలని ఉంది. బట్ నేను ఏమనుకున్నానంటే ఎనీహో రమా మ్యామ్ చేస్తున్నారు కాబట్టి బయట వాళ్ళకి ఛాన్స్ ఉండదని నాకు తెలిసిన రమా మ్యామ్కి అసిస్ట్ చేయాలని నేను ఆల్మోస్ట్ ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ నుంచి అనుకుంటున్నాను. అట్లీస్ట్ నాకు ఒక 38 ఇయర్స్ వచ్చేవరకు నేను ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే కనెక్ట్, అంటే కాంటాక్ట్ అవ్వడం మేబీ ఒక 10 ఇయర్స్ తర్వాత నాకు ఛాన్స్ వస్తుందేమో ఇప్పటి నుంచి అని నేను మెంటల్గా ఫిక్స్ అయిపోయాను. అట్లీస్ట్ నాకు ఒక 35-38 వచ్చేసరికి నేను అక్కడ జాయిన్ అవ్వాలి అని నా టార్గెట్. సో ఇలా 10 ఇయర్స్ ముందు ఇప్పుడే అయిపోతుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటే లవ్ యూ రమా మ్యామ్, దట్స్ ఇట్, షీఈ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ నౌ. ఎస్, సో కరెంట్ వాటర్ తిరుగుతున్నాయి ఎందుకంటే సెట్లో ఉన్నా కానీ ఎప్పుడైనా కానీ, అంటే సెట్ మొత్తంలో వల్లి మ్యామ్ తర్వాత నేను ఐఎమ్ ద వన్, అంటే ఒక గర్ల్ లేరు అసలు మొత్తం ఓకే టీంలో. సో వల్లి మ్యామ్ తర్వాత నాకు ఏదైనా ఇంకా 2.5 ఇయర్స్ దే ఆర్ మై ఫ్యామిలీ. నేను మా మామ్కి ఏది చెప్పుకోవడానికి లేదు అక్కడ. మేము ఆల్మోస్ట్ ఒక 17-18 అవర్స్ కలిసి వర్క్ చేసేవాళ్ళం అందరం. సో నాకు ఏ ప్రాబ్లం వచ్చినా, నాకు ఏ డౌట్ ఉన్నా, నేను యాజ్ ఎ గర్ల్గా నేను ఫస్ట్ వెళ్ళేది వల్లి మ్యామ్ దగ్గరికి, నేను ఏదైనా చెప్పుకునేది. దెన్ ఆర్ ఎల్స్ రమా మ్యామ్ వస్తూ ఉంటారు ఆఫీస్కి ఎప్పుడైనా షెడ్యూల్ స్టార్టింగ్లో, దెన్ అన్ని కాస్ట్యూమ్స్ సెగ్రిగేట్ చేసి ఫైనల్ చేయాలనుకున్నప్పుడు డిస్కషన్స్కి మ్యామ్ వస్తున్నప్పుడు షీల్ లైక్, ఎప్పుడు వచ్చినా ఎల్బి లైక్, మ్యామ్ ఈరోజు వస్తుంది అంటే నాకు ఇంకా ఫెస్టివల్ ఆటోమేటిక్గా తెలియకుండా స్మైల్, అంటే ఒక మదర్ని చూసినప్పుడు ఎలాంటి ఫీలింగ్ వస్తుందో సేమ్ ఫీలింగ్. ట్రిపుల్ ఆర్ స్టార్ట్ అయ్యేటప్పుడు
అంటే రామ్ చరణ్ గారు అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారు, వీళ్ళిద్దరికి ఇలాంటి కైండ్ ఆఫ్ డ్రెస్సెస్ ఉండాలి, ఇలాంటి కలర్స్లో ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు చెప్పేవాళ్ళు, ఎలాంటి డ్రెస్సెస్ చూస్ చేసేవాళ్ళు? అంటే రాజమౌళి సార్ వెర్షన్ ఎలా ఉండేది, రమా మ్యామ్ వల్లి మ్యామ్ వెర్షన్ ఎలా ఉండేది? కాస్ట్యూమ్కి వచ్చేసరికి రాజమౌళి సార్ వెరీ పర్టిక్యులర్, అంటే సార్ ఏంటంటే తన మూవీని తను ఆల్రెడీ మైండ్లో తీసేసుకుని ఆల్రెడీ రెడీగా ఉంటుంది, లైక్ థియేటర్కి ఇలా పంపించాలి అని. భీమ్ క్యారెక్టర్ కానీ రామ్, తను ఏ క్యారెక్టర్స్ అనుకుంటారో ఆల్రెడీ మైండ్లో నాకు ఇలానే కావాలి, నాకు ఇదే కావాలి, మనం ఎక్కువ చేసినా నచ్చదు, అలా అని తగ్గించి చేసినా నచ్చదు, నాకు సీత ఇలా ఉండాలి అంటే నా సీత, హీ వాంట్ నాకు సీత అలా ఉండాలి, కొమరం భీమ్ అలా కాదు, నా భీమ్ ఇలా ఉండాలి, నా రామ్ ఇలా ఉండాలి, నా మీన్స్ తన ఇమాజినేషన్, అది తనకి ఎలా కావాలో అలా మేము అవుట్పుట్ ఇవ్వాలి. సో దానికి డెఫినెట్గా రమా మ్యామ్, సర్ మైండ్లో ఏదుంటుందో రీచ్ చేయగలిగేది రమా మ్యామ్ మాత్రం. సో షీల్ బి లైక్, తనకి ఇంట్లో కలిసి ఉంటారు కాబట్టి దే డిస్కస్, దెన్ మా దగ్గరకు వస్తుంది ఆ డిస్కషన్, దెన్ షీల్ బి లైక్ ఇలా ఇవ్వాలి రా, ఈ కలర్ ఇవ్వాలి, ఇది ఇవ్వాలి, ఇది చేయండి, దీనికి ఫుల్ హ్యాండ్స్ ఇవ్వండి, దీనికి దెన్ మేము దాన్ని ఒక 2-3 టైప్స్ చేసి ఇచ్చిన తర్వాత రమా మ్యామ్ మేము ఏదైనా ఇంప్రూవ్ చేసినా షీల్ బి లైక్ ఇది బాగుందిరా, ఇలా వెళ్దాం రా, చాలా ఎంకరేజ్ చేస్తారు. మేము చూసిన కొన్ని కాస్ట్యూమ్స్ గురించి నేను చెప్తాను. అంటే లైక్ సీత ఒక బొమ్మ, అంటే ఒక 80s 70s 90s ఎంత ట్రెడిషనల్గా ఎంత క్యూట్ ఉంటారో ఆ లుక్ని తీసుకొచ్చేసారు సీత గెటప్. అండ్ అజయ్ దేవగన్ గారిని అస్సలు ఆ గెటప్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. శ్రేయ గారు అది కూడా చాలా ట్రెడిషనల్గా ఎంత క్యూట్ ఉందో, అంటే ఆ స్టిక్కర్ అంటే కాస్ట్యూమ్కి తగ్గట్టు. శ్రేయ గారి హెయిర్ స్టైల్ కోసం అంటే నార్మల్గా కొంచెం ఏమంటారు స్ట్రేట్గా ఉండకూడదు, ఓల్డ్ పాతకాలంలో ఎలా ఉండేవాళ్ళు ఆ లుక్ రావాలి, నాకు ఇలా కర్ల్ ఉండాలి, ఇక్కడ కర్ల్ ఉండాలి, నాకు జడ వేసుకున్నప్పుడు కొంచెం మరీ పర్టిక్యులర్గా ఇలా వేసుకున్నట్టు కాకుండా కొంచెం. సో అదంతా మేము నేను ఐ హ్యావ్ టు స్టాండ్ 1 అవర్ ఆ హెయిర్ స్టైలిస్ట్ దగ్గర. రమా మ్యామ్ సెట్లో వచ్చి కూర్చున్నా లేదంటే రాకపోయినా నాకు ఫోన్లో ఆల్రెడీ మాట్లాడుతూ ఉంటారు, అది ఎందుకలా వచ్చింది, ఐ షుడ్ సెండ్ ఎ పిక్చర్, అది ఎందుకలా వచ్చింది, అక్కడ ఏంటి అలా ఉంది, నువ్వు చూడలేదా, అది సరిగా చేయమను, లైక్ దట్. ప్రతి ఒక్క చిన్న థింగ్ కూడా వీ హ్యావ్ టు మళ్ళీ రీచెక్ చేసుకుని దెన్ సెట్ పంపించాలి. అలానే తిను కూడా అండి, మళ్ళీ మళ్ళీ క్యారెక్టర్ ఐ ట్వింకిల్, హర్ నేమ్ ఇస్ ట్వింకిల్, షీ సో క్యూట్, షీ సో క్యూట్. అసలు ఎలా షాక్ అంటే తనని అప్పటి వరకు మనం ఆ డ్రెస్లో చూసాం, వీళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత నిజంగా బ్రిటిష్ వాళ్ళు ఆ టైప్ ఆఫ్ ఫ్రాక్స్ ఉండేదేమో. అవును. అండ్ సార్ ఏంటంటే మళ్ళీని చూస్ చేసుకోవడానికి ఆల్మోస్ట్ చాలా మంది ఆడిషన్కి వచ్చారు, సార్ ఎవరికి కనెక్ట్ అవ్వలేదు. ఐ డోంట్ నో వై దిస్ గర్ల్ వచ్చింది టేక్ చేయగానే నార్మల్గా ఆడిషన్స్లో సార్ లేచి నించొని యా షీఈస్ ద వన్ నా అంటే నా మళ్ళీ అని ఫిక్స్ అయిపోయి హీ వాస్ టూ హ్యాపీ. కొమరం భీమ్ అనే క్యారెక్టర్ మొత్తం తన చుట్టూనే తిరుగుతుంది. ఎగ్జాక్ట్లీ, కీరోల్ కీరోల్ అమ్మాయి కీరోల్ కదా. అండ్ రామ్ చరణ్ గారి డ్రెస్సెస్ అండి, ఆహా, ఫస్ట్ టైం అసలు అంటే లైక్ ప్లెయిన్ షేవ్తో ఆ పోలీస్ గెటప్తో వావ్. ఆ గెటప్లో ఫస్ట్ సీన్ ఉంటుంది పాపం, చాలా హారబుల్ అది తనకి. ఐ డోంట్ నో చరణ్ అన్న హౌ హీ మేనేజ్డ్ అని, అంత మందిని అంత హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ మధ్య నిజంగా కూడా అంతమంది తో చేశారు షూట్, అంటే చాలా 2000 పీపుల్ పెట్టేసి అందరూ పైన పడిపోతుంటే. అండ్ కొమరం భీమ్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారు అసలు ఆ డ్రెస్ గెటప్ కూడా, అంటే ఫస్ట్ తన ఇంట్రొడక్షన్లో అది కట్ ఉంటుంది కదా, అది కూడా చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది ఆ టైంలో. యాక్చువల్లీ తారకన్నకి చాలా అమ్మాయిలు అంటే కొంచెం అదేంటో ఏమో సిగ్గు, ఈవెన్ దో నేను సిస్టర్ బ్రదర్ లాగా ఉన్నా ఆల్సో నేను అది రమా మ్యామ్ దగ్గరుండి కట్టిపిస్తున్నారు అది, బికాస్ ఇట్ షుడ్ బి వెరీ పర్ఫెక్ట్, సార్ ఆల్రెడీ చెప్పారు నాకు ఇలా కావాలి అని. ఈవెన్ ఐఎమ్ స్టాండింగ్ నెక్స్ట్ టు రమా మ్యామ్, దెన్ హీస్ లైక్ చూస్తున్నాడు చూస్తున్నాడు, ఇలా హ్యాండ్స్ పెట్టుకొని టై చేస్తున్నారు ఆ పంచని. దెన్ ట్రయల్ కోసం రమా మ్యామ్ ఉంది, అమ్మ ఇప్పుడు ఇక్కడ అవసరమా, నన్ను ఇక్కడ ఇప్పుడు తిన అవసరమా, అమ్మ అని పిలుస్తారు రమా మ్యామ్. అంటే హీస్ ఫీలింగ్ వెరీ షై, అమ్మ అంటే రమా మ్యామ్ అమ్మ, ఈవెన్ దో ఐఎమ్ ఎ సిస్టర్ హీస్ లైక్ వెరీ షై. ఆ టైంలో నేను ఇంకా నవ్వుకుంటూ అటు వెళ్ళిపోయాను, అయిపోయాకరా అయిపోయాకరా అని. హీ వాస్ లైక్ అంటే వెరీ పర్టిక్యులర్, హీస్ వెరీ షై.
డ్రెస్సెస్ కూడా కుమరం భీమ్కి వచ్చేటప్పటికి అంటే ముస్లిం గట్ట పేస్తారు కదా అప్పుడు కూడా ఆ షల్వర్ అవన్నీ మేము ఎలా అంటే ఇంగ్లీష్ కలర్స్ లో కొంచెం సెకండరీ కలర్స్ అవన్నీ చేసేసి వెళ్ళిపోయా. ఏ డ్రెస్ చూసినా నెక్స్ట్ కంటిన్యూటీకి వచ్చేసరికి ఫోటో లేదంటే వీ యూస్ టు గెట్ కన్ఫ్యూజ్డ్, అరే ఇది సేమ్ ఉంది అది సేమ్ ఉంది, అమ్మో ఇప్పుడు ఇది వేసేసినాం అనుకో స్క్రీన్ మీద సార్తో ఉంది ఇక సీజీలో చచ్చిపోయామే. పర్టికులర్గా వీ యూస్ టు సీ దట్ బటన్ థ్రెడ్ అంటే ఫ్యాబ్రిక్ థ్రెడ్ చూసి సమ్టైమ్స్ అలా గుర్తుపట్టి కంటిన్యూటీ మిస్ అవ్వకూడదని ఫోటోలో చూసినా అది వేరేలా కనిపిస్తుంది. సో ఇదే కదా ఇదే కదా అని ఒక 3-4 times చెక్ చేసుకుని హడావుడి హడావుడిగా ఉండేది. అండ్ బ్రిటిష్గా చేసిన యాక్టర్స్ అవును అసలు వాళ్ళ కాస్ట్యూమ్స్ కూడా ఎంత రిచ్ లుక్ ఉందండి. వాళ్ళు లేడీస్ కట్టి కూడా ఇంకా చాలా ఉండింది కాస్ట్యూమ్స్, సీన్స్ అన్నీ పోయాయి అవి కూడా నైట్కి నైట్ రమ మ్యామ్ మళ్ళీ డిసైడ్ అయిపోయి మేము ఇంకో లేయర్స్ యాడ్ చేసి అలా చేసి నైట్ అంతా స్టిచ్ చేసేవాళ్ళు మా కాస్ట్యూమర్స్. మాకు ఒక సపరేట్ గోదాం టైప్లో ఒక ఉంటుంది అన్నమాట వర్క్షాప్, సో డే అండ్ నైట్ స్టిచ్చింగ్ అవుతూనే ఉంటుంది మా దాంట్లో. ఇమ్మీడియట్గా ఇలా చెప్పారు సార్ టుమారో ఇది రెడీగా ఉండాలి అంటే డెఫినెట్గా అది రెడీ అవ్వాలి. నాకు అనురెడ్డి గారు నాకు డౌట్ అండి, అంటే లైక్ ఇప్పుడు ఒక ప్లేస్కి వెళ్ళిపోతారు అంటే చాలా ప్లేసెస్కి వెళ్ళారు కదా అవుట్డోర్కి, అవుట్డోర్స్కి వెళ్ళిపోతూ ఉంటారు ఒక మీకంటూ ఒక టీమ్ ఉంటుంది, మీరు ఆ ఫ్యాబ్రిక్స్ ఇవన్నీ కూడా అంత బల్క్గా అన్ని కలర్స్ అంత కలెక్షన్ ఎలా మేనేజ్ చేస్తారండి? అన్నీ ఇప్పుడు ఆల్రెడీ మేము ఒక షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటున్నామంటే మాకు ఆల్రెడీ డైరెక్షన్ టీం నుంచి ఎన్ని కాస్ట్యూమ్స్ ఏ ఏ ఆర్టిస్టులు వస్తున్నారు వాళ్ళకి కంటిన్యూటీస్ ఉన్నాయా ఫ్రెష్ ఉన్నాయా అన్ని సీన్ వైజ్ మాకు వచ్చేస్తాయి. అలా మేము ముందే రెడీ చేసుకుని వెళ్ళిపోతాం. సో ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్స్ ఆల్సో అక్కడ ఏం వాళ్ళు మెన్షన్ చేయకపోయినా ఫ్యాబ్రిక్స్ కానీ షూస్ కానీ హ్యాట్స్ కానీ అన్నీ మేము ముందే ప్యాక్ చేసుకొని వెళ్ళిపోతాం. ఎందుకంటే రాజమౌళి సార్ ఇమీడియట్గా సెట్లో ఏదైనా ఇప్పుడు అజయ్ దేవన్ గారికి ఒక క్లాత్ వేశారు ఫ్యాబ్రిక్ అది అది యాక్చువల్గా ప్లాన్ ముందు లేదు, మమ్మల్ని మాకు చెప్పలేదు, మేము అది కూడా అబ్జర్వ్ చేసాం. దెన్ సడన్లీ ఏదైనా ఒక పెద్ద క్లాత్ ఉంటే తీసుకురండి అడిగేసరికి వివర్ లైక్ అంటే మా దగ్గర ఉంది బట్ ఏంటి ఏ క్లాత్ ఇవ్వాలి అనేది డిసైడ్ అవ్వక మేము ఒక తీసుకెళ్ళిపోతాం ఒక 5-6 అలా. తర్వాత సార్ నాకు ఈ కలర్ ఓకే కానీ కొంచెం రగడగా ఉండాలి అంటారు. సో అదే ఫ్యాబ్రిక్ తీసుకొని వీల్ బి లైక్ ఏదో ఒకటి చేసి రఫ్ పేపర్ అని ఒకటి దొరుకుతుంది మనకి, దాంతో మేము చాలా అంతా రఫ్ చేసి దాన్ని కొంచెం డల్ చేసి అంబర్ పౌడర్ అని ఉంటుంది వాటర్లో వేసి దాన్ని డల్ చేసి దాన్ని సేమ్ ఓల్డ్గా చేసేసి మళ్ళీ తీసుకెళ్ళి సరికి చూపిస్తే ఓకే ఇది ఇచ్చేసేయండి ఇది వేసేసేయండి అని అనిపిస్తుంది. అతను తలపాక అసలు అది కూడా అంటే కాటన్ టైప్లో అది ఒక మేము గాడా క్లాత్ కానీ ఇవన్నీ గాడా క్లాత్ అంటే నార్మల్ కాటన్ క్లాత్ గాడా క్లాత్ ఒక 1000s of meters మేము వాడాం. ఓకే అసలు హైదరాబాద్లో ఉన్న ఫ్యాబ్రిక్ కలకత్తాలో ఉన్న ఫ్యాబ్రిక్ అంతా మా సెట్లోనే ఉండేమో అలా ఆ టైంలో అసలు. కానీ చాలా ఎక్కువ ఈ కాస్ట్యూమ్స్కి కొన్ని ల్యాక్స్ ఆఫ్ పేమెంట్ క్రోర్స్ అయి ఉంటుంది క్రోర్స్ కదా. అంటే ఓవరాల్గా మీరు ఎంత అనుకుంటున్నారు? అంటే మేము తక్కువలో చేస్తాం నార్మల్గా అయితే కొడుతుంది బట్ జాగ్రత్తగా మా రాజమౌళి సార్ సెట్లో ఉన్నది ఏంటంటే దేన్ని కూడా వేస్ట్ చేయొద్దు, ఎందుకంటే దే నో ఆ సార్కి కానీ మేము ప్రతి ఒక్కరికి ప్రతి వాల్యూ తెలుసు వాళ్ళకి చిన్న పీస్ ఆఫ్ పేపర్ వాల్యూ కూడా దే నోస్. సో సేమ్ ఇంటర్నేషనల్ దట్స్ వాట్ వాళ్ళు వేస్ట్ చేయరు అండ్ మాకు కూడా ఎందుకు రా వేస్ట్ చేస్తున్నారు, ఎవరైనా ఫ్యాబ్రిక్ అలా తొక్కేస్తుంటే ఎందుకు రా తొక్కేస్తున్నారు అది పాడైపోతుంది కదా తీయండి, ఎందుకు రా అది వేస్ట్ చేస్తున్నారు ఎక్కడైనా వాడచ్చు కదా. సో మేము కూడా అలానే అయ్యాం ఎందుకు అది వేస్ట్ అయిపోతుంది ఏదైనా చేసేద్దాం ఎక్కడైనా యాడ్ చేద్దాం అలా. సో అన్నీ ఉంటాయి అన్నీ మాకు ఈవెన్ లెదర్ షూస్ కూడా మా సెట్లోనే రెడీ అవుతాయి, ఈవెన్ అందులో పెట్టుకున్న హెల్మెట్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి మా దగ్గరే స్టార్ట్ అవుతుంది అది రెడీ చేస్తారు. ఈవెన్ పెయింటింగ్ కూడా ఏ పెయింటర్స్ ఉంటారు ఏ పెయింట్ అంటే ఆ పెయింట్ వేసుకోవడమే. ఎస్ ఎన్టీఆర్ గారి గర్ల్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేశారు కదా అలీవియా, అలీవియా అలీవియాని ఎంత క్యూట్గా చూపించారు తెలుసా, ఆ హ్యాట్ ఆ డ్రెస్ ఎవ్రీథింగ్ కూడా చాలా చాలా బాగుందండి కదా. గుడ్ పర్ఫార్మర్ ఆల్సో ఎస్ సార్ చూస్ చేశారంటే డెఫినెట్గా గుడ్ అంతే చాలా. యాక్చువల్గా మేము లాస్ట్ వరకు కూడా వివర్ లైక్ సార్కి ఏ హీరోయిన్ నచ్చుతుందో మూవీ అయిపోయేసరికి హీరోయిన్ ఓకే అవుతుందో లేదో వివర్ లైక్ దట్ అంటే ఎంతమందిని చూసారు ఈవెన్ ఫర్ ఒలివియా ఆ క్యారెక్టర్ కూడా జెన్నీ క్యారెక్టర్కి చాలా మందిని చూసారు. దెన్ ఫైనల్లీ తినొచ్చినప్పుడు కూడా వివర్ లైక్ డ్రెస్సులు తీసుకెళ్లడం అందరికి వచ్చిన వాళ్ళకి ట్రయల్ చేయడం, మేము ఆ అమ్మాయి వస్తుందంటే ఆ అమ్మాయి మెజర్మెంట్స్ తీసుకోవడం, ఆ అమ్మాయి మెజర్మెంట్స్ తీసుకొని డ్రెస్ రెడీ చేయడం, ట్రయల్ ఉందన్నప్పుడు ఆ అమ్మాయి ఓకే అవ్వకపోవడం. సో అలా మేము ప్రతి ఒక్క క్యారెక్టర్ వచ్చిన ప్రతిసారి మేము ఏదో చేయడం అది క్యాన్సిల్ అయిపోవడం ఫైనల్లీ జర్నీ
అలా అయిపోయింది. అసలు టూ క్యూట్ గా ఉన్నారు అనమాట పేరు. వాళ్ళ పేరు కూడా అంటే ఇంకా కొన్ని సీన్స్ ఎడిటింగ్ లో పోయాయి, బట్ ఆ లవ్ కొంచెం చిన్న లవ్ ట్రాక్ ఆ ఫ్లేవర్ లో ఉండినవి కూడా ఉన్నాయి. అంటే చాలా ఎంజాయ్ చేసాం ఇవి చేస్తున్నప్పుడు. ఓకే, ఇంకా చూస్తే బాగా ఐ విష్ సార్ మళ్ళీ కొన్ని సీన్స్ యాడ్ చేసి. అంటే మేము ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంటే ఎన్ని డిలీట్ అయిపోయాయో అవన్నీ కూడా ఇప్పుడు ఓటీటీకి యాడ్ చేసేసి వచ్చేస్తే బాగుంటదేమో అనిపిస్తుంది. నేను హ్యాపీగా ఫీల్ అవుతా చూసి. వెయిటింగ్, మేమంతా వెయిట్ చేస్తున్నాం బయట అంతా కూడా. అండ్ అలానే ఇంకా లైక్ రామ్ చరణ్ గారి కాస్ట్యూమ్స్ అంటే ఆఫ్టర్ అల్లూరి సీతారాం రాజు గారి గెటప్ అండి. వి యూజ్ ద మల్ కాటన్ ఫర్ హిస్ పంచా అండ్ ఎవ్రీథింగ్. వెరీ ఫైన్ ఫ్యాబ్రిక్ ఇట్ ఇస్. అండ్ కానీ వాళ్ళకి కూడా చాలా జాగ్రత్తగా క్లాత్ బాడీకి అంటుకునే విధంగా అంత స్మూత్ గా ఉండేటట్టుగా అలా రెడీ చేస్తారు. దే హావ్ టు క్యారీ ఇప్పుడు ఫైట్ సీన్స్ లో కూడా అన్నిట్లో క్యారీ చేయాలంటే దే షుడ్ ఆల్సో ఫీల్ కంఫర్టబుల్ కదా. మనం ఏది పడితే రమ మ్యామ్ షీ వాంట్ అగ్రీ, అరే కంఫర్ట్ గా ఉండాలి కదా, అదర్వైజ్ డిస్టర్బ్ అయిపోతూ ఉంటారు. ఇది బాగుంటది కదా, ఇది కంఫర్ట్ గా ఉండాలి, దెన్ ఓన్లీ వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు. అలా ఇరిటేట్ అవుతుంటే దే కాన్ ఈవెన్ సర్ ఆల్సో వాంట్ అగ్రీ ఫర్ దట్. సో ఇంకా మేము అలా అన్ని చాలా చూసి చూసి ఫస్ట్ తర్వాత ఫైనల్ గా మేము ఒక 10 times ట్రయల్ అయిన తర్వాత ఓకే అవుతుంది, అప్పుడు సారీ హ్యాపీగా ఫీల్ అవుతారు. కాదండి నాకు డౌట్, ఒక్క సాంగ్ కే 45-50 times అని అంటుంటే అలానే ఉంటుందా? సేమ్ సార్ ఇక్కడ కాంప్రమైజ్, ఈవెన్ కాస్ట్యూమ్ కానీ ఆ డిపార్ట్మెంట్ ఏ విషయంలో హీ వోంట్ కాంప్రమైజ్. అయితే ఇంత మంచి మూవీ ఎలా వస్తుంది? నేను సార్ కు ఒక అంటే ఏమంటానంటే మళ్ళీ పాప ఉంది కదా, మేము సార్ గురించి మేమిద్దరం చాలా డిస్కస్ చేసుకునే వాళ్ళం. దెన్ నేను తనకి తెలుగు నేర్పించేదాన్ని మళ్ళీకి. దెన్ అక్కడ డైరెక్టర్ సార్ ని నేను ఏమైనా అనాలంటే ఏమనాలి అంటే ఓ పంచే నువ్వు వెళ్ళేసి సార్ డైరెక్షన్ లో మీరు దేవుడు అని చెప్పి ఇలా నమస్తే పెట్టు అని అంటే షీల్ బి లైక్ డైరెక్షన్ లో మీరు దేవుడు సార్, షీ యూస్ టు ప్రాక్టీస్ దట్ బికాస్ అది నా వర్డ్స్. యాక్చువల్గా నాకు అలా అనిపిస్తుంది సార్ ని చూస్తే, అంటే వాళ్ళతో వర్క్ చేసి వాళ్ళందరితో వాళ్ళు చాలా ఎలా అంటే వాళ్ళు కూడా ఆర్ట్ డిపార్ట్మెంట్ సెట్ బాయ్స్ వచ్చి ఏదైనా లిఫ్ట్ చేస్తున్నప్పుడు సడన్ గా సీన్ అవ్వాలి, అది లిఫ్ట్ అవ్వాలంటే ఈవెన్ రాజమౌళి సార్ మైక్ ఇక్కడ పెట్టేసి వచ్చి హీల్ ఆల్సో హోల్డ్ దట్. ఏ డైరెక్టర్ చేస్తారండి అలా? నో వన్. దగ్గరుండి రాజమౌళి గారిని మీరు చూసే ఉంటుంటారు. అంటే లైక్ మీకు బాగా నచ్చిన క్వాలిటీస్ ఏంటి సార్ గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు? సో సార్కి ఏంటంటే వర్క్హాలిక్, ఈ గుడ్ మార్నింగ్స్ ఈ గుడ్ ఆఫ్టర్నూన్స్ టైం వేస్ట్ చేయడాలు ఇవన్నీ అంటే ఏమంటారంటే వర్క్. ఇప్పుడు గుడ్ మార్నింగ్ చెప్పుకొని ప్రతి ఒక్కరికి ఇప్పుడు అలా అని సార్కి ఏదో అంత అంతేంటి గుడ్ మార్నింగ్ చెప్ప అలా కాదు. ఇప్పుడు నేను వెళ్ళి గుడ్ మార్నింగ్ చెప్తాను సార్ నాకు రిటర్న్ చెప్పాలి, నా తర్వాత నేను చెప్పాను కదా అయ్యో నా కొలిక్ చెప్పిందని నెక్స్ట్ ఇంకొకరు వస్తారు గుడ్ మార్నింగ్. సో ఇంకా మా సెట్లో ఉన్న అందరికీ చెప్పాలంటే ఆల్మోస్ట్ డే అంతా అయిపోయి బ్యాకప్ కూడా అయిపోతుంది. సో అంత క్రౌడ్ ఉంటుంది, అంతా ఉంటుంది. సో అండ్ వర్క్ దగ్గరికి వచ్చేసరికి ఏదైనా అవ్వనప్పుడు వాళ్ళే వచ్చి ఒక అంత పెద్ద డైరెక్టర్ వచ్చి ఇండియాస్ బిగ్గెస్ట్ డైరెక్టర్ ఆయనే వచ్చి ఏదైనా లిఫ్ట్ చేయడం పక్కకు జరపడం అంటే అదంతా ఉంటుంది సార్ దగ్గర. అంటే వేరే వాళ్ళు వేరే డైరెక్టర్స్ అనుకో ఏంట్లే పని చేస్తుండలేమని అలా కాదు, చాలా రెస్పాన్సిబుల్. వల్లి మ్యామ్ చాలా జాగ్రత్తగా చూసుకుంటారు తన రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు నేను అంతమంది సెట్లో అంత దగ్గర నేను ఒక్కదాన్ని ఆ డే నైట్ టిల్ 1 o'clock 3 o'clock నేను సెట్లో ఉంటాను బికాస్ వల్లి మ్యామ్ ఉంటారు. వల్లి మ్యామ్ లేకపోయినా నన్ను ఎవ్వరు కన్విన్సమ్ అనడానికి డేర్ చేయరు బికాస్ తెలుసు నెక్స్ట్ డే ఏమవుతుందో. మీరు కూడా లైఫ్ టైం వాళ్ళ దగ్గర వర్క్ చేయాలి, ఇంకా హైస్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనురెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్, అండ్ ఆల్ ద వెరీ బెస్ట్, అండ్ నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ.